కాంగ్రెస్ తుంగతుర్తి స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. అద్దంకి దయాకర్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం మందుల శామ్యులకు టికెట్ కేటాయించారు. టికెట్ ఇవ్వకపోతే అద్దంకి దయాకర్ పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అధిష్టానం నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. మందుల శామ్యుల్ను గెలిపించి సోనియా రాహుల్ మల్లికార్జున్ ఖర్గేకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పారు. రకాల విశ్లేషణల తర్వాత గెలుపే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం. కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తగా నికార్సైన ఒక ఉద్యమకారునిగా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తూ మందుల సామీల్ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వారి గెలుపు కోసం కూడా గతంలో నేను చెప్పినట్టుగానే గెలుపు కోసం కూడా నేను ప్రచారం చేసి తనని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అటు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అటు మల్లికార్జున ఖర్గే గారికి ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పి నేను చెప్తున్నా. ఎవరైతే మిత్రులు ఫీల్ అవుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా బాధపడొద్దని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ప్రతి నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉంటాయి కాబట్టి మీరు వాటిని గమనించాలి. పార్టీకి ఇబ్బందికరమైన ఎలాంటి కామెంట్స్ కానీ లేకపోతే ఏ నాయకునికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ కానీ చేయొద్దని చెప్పి ముఖ్యంగా నన్ను అభిమానించే రెండు రాష్ట్రాల్లో ఉండని ఎక్కడ ఉండని వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను.